Hi friends, welcome to my channel vallirecipesandtips. Friends, ee roju mana recipe chala tasty ga alane chala soft ga unde sorakaya gunthapunugulu. Kontha mandi ponganalanu kuda antaru. Ee sorakaya gunthapunugulu ni ela prepare cheyalo ippudu chuddama. Sorakaya gunthapunugulu kosam munduga dosa pindi batter ni teesukoni oka cup varaku sorakaya turumu అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా మన నార్మల్ గుంతపునుగులు వేసుకుంటాం కదా ఆ పునుగుల్లో పిండి కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకుందాము పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపును కూడా వేసి ఒకసారి కలుపుకుందాము పసుపు అనేది ఆప్షనల్ అండి పసుపు వేసుకోవడం వల్ల కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి మన గుంతపునుగులు సొరకాయ అంటే ఇష్టపడిన పిల్లలకి ఒకసారి గుంతపునుగులు చేసి పెట్టండి చక్కగా తినేస్తారు పిండిని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గుంతపునుగులు pan పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకుందాము ఈ గుంతపునుగులు pan లో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం ఫ్లేమ్ ని కొంచెం హైలో ఉంచుకుందాము మనకి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండిని ఆ పిండిని ఈ pan లో కొంచెం కొంచెంగా వేసుకుందాము ఇలా గుంతపునుగులు pan లో అన్నిటిలో పిండిని వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకుందామండి మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఒక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకి చూసారా గుంతపునుగులు ఎంత బాగా పొంగాయో ఇప్పుడు వీటన్నిటిని రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుందాము మనం రెండో వైపుకి టర్న్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఆయిల్ ఏమ వేయన అవసరం లేదండి మనం ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి మూత పెట్టకుండానే ఉడికించుకుందాము ఈ సొరకాయ గుంతపునుగులు క్రిస్పీగా అయితే అస్సలు ఉండవండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్తీగా ఉండే సొరకాయ గుంతపునుగులు రెడీ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ సొరకాయ గుంతపునుగులు మీకు నచ్చాయా అయితే ప్లీజ్ లైక్ చేయండి Share and subscribe to my channel. Thank you for watching.